చిట్టితల్లి నీ క్షేమంగా చూస్తామా? సమయం గడిచే కొద్దీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి, టెన్షన్ పెరిగిపోతోంది. బోరుబావిలో ఉన్న చిన్నారి పరిస్థితి ఎలా ఉందనే విషయంపై మరికాసేట్లో స్పష్టత రానుంది. బోరులో 180 అడుగుల వద్ద నీరుంది, దీంతో మ్యాట్రిక్స్ కెమెరా అంతకు మించి లోపలికి వెళ్లలేకపోతోంది. అటు పాప మాత్రం దాదాపు 215 అడుగుల దగ్గరుందని అంచనా వేస్తున్నారు. అంటే పైనున్న నీరంతా తొలగిస్తే తప్ప పాపను చేరుకునే పరిస్థితి లేదు. అందుకే నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడేయాలని నిర్ణయించారు. పెద్ద పెద్ద మోటార్లు పైపులను తెప్పించారు. ఇప్పటికే 44 గంటలు గడిచిపోయాయి. సమయం గడిచే కొద్దీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. బోరులోని నీటిని తోడిన తర్వాత చివరి ప్రయత్నంగా హుక్ మెథడ్ను అనుసరించాలని భావిస్తున్నారు. పాప దాదాపు 215 అడుగుల లోతుకు జారిపోయిందని అంచనా వేస్తున్నారు. హుక్ను పాప డ్రెస్కు తగిలించి బయటకు లాగాలని నిర్ణయించారు. ఓఎన్జీసీ, ఎల్ఎన్టీ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం బోరుబావి దగ్గర పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి శర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి, పాప జాడ ఎప్పట్లోగా తెలిసే అవకాశం ఉంది, ఆందోళన రాను రాను పెరిగిపోతోంది అందరిలోనూ. ఇప్పటివరకు అధికారులు చర్యలైతే తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఏం చేయాలన్న దానిపైన మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. పాప మ్యాట్రిక్స్ కెమెరాతో పాపను లోపల ఒక చేయి భాగాన్ని మాత్రం చూసినట్టు చెప్తున్నారు. మరి అందులో పూర్తిగా నీరు చేరిపోయింది. పూర్తిగా నీరు చేరిపోవడం వల్ల పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు అనేటువంటి దానికి సంబంధించి సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే ఒక దగ్గర రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్తో పాటు ఆ సంస్థలకు సంబంధించినటువంటి సహాయక చర్యలు, రెస్క్యూలో పాల్గొంటున్నటువంటి ఆపరేషన్కి సంబంధించిన ప్రతినిధులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఏం చేయాలి ఇప్పుడు అనేటువంటి దానికి సంబంధించి అటువైపున ఒక వైపున వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పాపను ఇవాళ సాయంత్రంలోగా బయటికి తీయాలని ఉన్నతాధికారుల నుంచి, అలాగే ప్రభుత్వ పెద్దల నుంచి ఇక్కడికి ఆదేశాలు వచ్చాయి. కానీ పరిస్థితిని చూస్తే, వాస్తవ పరిస్థితిని చూస్తే అందుకు ఏమాత్రం ఇవాళ సాయంత్రానికి బయటికి తీసేటువంటి అవకాశం మాత్రం కనిపించడం లేదు. మరి ప్రస్తుతం 180 అడుగుల లోపల వరకు వాటర్ ఉంది, కానీ 210 అడుగులకు పైగానే ఆ పాప ఉన్నట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించి ఏ విధంగా దాని నుంచి పాపను వెలికి తీయాలనే దానికి సంబంధించి ప్రస్తుతం సమాలోచనలు జరుగుతున్నాయి. అయితే సమాంతరంగా అయితే ఒక గోతిని తవ్వారు, దానికి అనుగుణంగా ఆ బోరుబావికి ఒక ప్రత్యేకమైనటువంటి రంధ్రం ఏర్పాటు చేయడం ద్వారా కేసింగ్ పైపు దగ్గరికి వెళ్ళి ఆ పాప ఎక్కడైతే ఉందో, అడుగు లోపలి అడుగు భాగం వైపు ఉందో, అక్కడి వరకు ఆ పైపును కట్ చేసి అక్కడి నుంచి తీసుకురావాలని సమాంతర గోతిని అయితే తవ్వుతున్నారు. కానీ అది ఏమాత్రం ఇప్పటికిప్పుడు ఉపయోగపడే అవకాశం అయితే కనిపించట్లేదు. దానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. నిన్న ఉదయం నుంచి తవ్వుతుంటే ఇప్పటి వరకు కేవలం 65 అడుగులు మాత్రమే తవ్వగలిగారు. ఇంకా లోపలికి లోతుగా వెళ్ళి తవ్వాలంటే, ఆ పైపు వరకు వెళ్ళాలంటే రేపు కానీ ఎల్లుండి కానీ సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఒక గోతిని తవ్వేటువంటి ఎక్విప్మెంట్ ఒకటి ఉంది, మట్టిని తీసేందుకు 3 ఉన్నాయి. కానీ ఆ బావి దగ్గరికి, ఆ లోపలికి వెళ్ళాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అయితే ఆ పనులు ఓవైపు కొనసాగుతున్నా కానీ బోరుబావి నుంచి ఆ కెమెరా ద్వారా అధునాతన టెక్నాలజీ ఉన్నటువంటి కెమెరా ద్వారా దాన్ని ఆ పాపను లోపలకైతే పంపించారు. దాని ద్వారా చూస్తూ ఉన్నారు, కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నీటిని ఎంత తవ్వినా సైడ్ నుంచి వాటర్ బాగా వస్తున్నట్టు తెలుస్తుంది. కెమెరాలో కొద్దిసేపు క్రితం చూసినప్పుడు సైడ్లో నుంచి కూడా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది. అంటే ఇది బోరుబావి వేసినప్పుడు నీరు పడలేదు, కానీ ఇటీవల వర్షాలు కురిసిన సందర్భంలో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడం వల్ల, భూమిలోకి ఇంకిపోవడం వల్ల అదంతా కూడా సైడ్ నుంచి ఆ పైపులోకి నీరు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి పాపకు సంబంధించినటువంటి ఆచూకీ ఏ విధంగా వీళ్ళు కనుక్కోగలుగుతారు అనేటువంటి దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకవైపు ఆక్సిజన్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ద్వారా ఆ పాపకు శ్వాసను అందించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కానీ కొద్దిసేపటి క్రితం మంత్రి చెప్పారు, కలెక్టర్ చెప్పారు, పాపకు సంబంధించి జాడ తెలియడానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు అని చెప్పారు. మట్టి కూడా ఆ
కింది భాగంలో పూర్తిగా కూరుకుపోయింది అని చెప్తున్నారు. మట్టి నీరు ఇవన్నీ చేరడం వల్ల పాప పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక అంచనాకు రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తం దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకోవడం ద్వారా ఇప్పటివరకైతే 4-5 అంశాలకు సంబంధించి ప్రయత్నించారు పాపను వెలికి తీసేటువంటి ప్రయత్నంలో, కానీ అవన్నీ కూడా సక్సెస్ కాలేకపోయాయి. మరి ఓవైపు సమాంతర గోతిని తవ్వేటువంటి క్రమంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి, అవి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు గోతిని తవ్వడం ద్వారా దాన్ని కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక మూడో అంశానికి సంబంధించి నీరైతే భారీ స్థాయిలో చేరింది కాబట్టి దానికి సంబంధించి నీటిని బయటికి తీయడం ద్వారా దాని ద్వారా కొంత చూడాలని ప్రయత్నం సాగిస్తున్నారు. మొత్తానికి మరి ఏ రకంగా ఈ వ్యవహారం అంతా బయటికి తీయాలి అనేటువంటి కోణంలో ప్రస్తుతం సమాలోచనలు జరుపుతున్నారు. మంత్రి స్వయంగా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఆయన ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి ఏం జరుగుతోంది? 180 వరకు మోటార్ పంపించి నీళ్ళన్నీ తీసేసాం. నీళ్ళు తీసేసాక కెమెరా కూడా పంపించాం, అక్కడ కూడా ఏం కనిపిస్తలేదు. కానీ 40 దగ్గర అయితే ఎప్పుడైతే ఆగిందో మోటార్ అక్కడ ఉందో అక్కడ మళ్ళీ కెమెరాతో చూస్తే అక్కడ ప్లస్ కనిపిస్తుంది. అక్కడ అంటే అక్కడ అక్కడ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ అక్కడ దాకా తీయాలని ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే పాప క్షేమంగా ఉంది అని మనం అనుకోవచ్చా? క్షేమంగా ఉంది అనుకోవచ్చు, ఒక రకంగా అనుమానం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఉన్నది ఉన్నాడు చెప్పాలి అది. ఎందుకంటే ఇన్ని గంటలు అయింది కాబట్టి బతకాలంటే ఆ పాప తల్లిదండ్రులకు ఆ ధైర్యం ఇవ్వగలుగుతున్నారా? ఆ ధైర్యం ఇచ్చే వచ్చాను నేను, ఆ ధైర్యం కూడా చెప్తున్నాను నేను. మా కాన్స్టెన్సీ జనాలు ఒకవేళ పాప క్షేమంగా బయటపడితే ఓకే, బయట పడకపోతే వాళ్ళ ఓదార్చేటువంటి ప్రయత్నం ఇప్పటి నుంచే మీరు మొదలుపెట్టే ప్రయత్నం ఉదయం నుంచే స్టార్ట్ చేస్తాను నేను. మళ్ళీ కూడా చెప్పాము, ఒకవేళ దేవుని దయలో బతికితే పర్వాలేదు, బతకని పరిస్థితి ఉంటే తప్పకుండా. వాళ్ళు మా పాప మాకు కావాలంటారు, కానీ ఇప్పుడు ఎవరి చేతిలో లేనటువంటి పరిస్థితి కాబట్టి అట్లాంటిది ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ ప్రభుత్వం ఆదుకుంటుంది. నేను ఒక మంత్రి కూడా వాళ్ళకు కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాను. పార్లల్గా ఒక గోతి అయితే తవ్వారు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది తెలియదు. రెండోది ఆ పైపులో నీళ్లు నీటిని తవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి కదా. వాటర్ వచ్చేసింది మొత్తం, వాటర్ అంతా తీసేసాం. వాటర్ తీసి మళ్ళీ కూడా అక్కడ కెమెరా పంపించాం, కెమెరా పంపిస్తే అక్కడ కూడా ఏం కనిపిస్తలేదు. అప్పుడు మళ్ళీ ఎవరైతే దానికి సంబంధించిన బోరువులు అందరూ పిలిపించాం. పిలిపించేమంటే ఆ 40 ఫీట్ల దగ్గర ఎక్కడైతే పాప ఆగిపోయిందో మోటార్ వీకినప్పుడు సైడ్లో ఉండొచ్చు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ సైడ్ వరకు చెక్ చేయాలి. ఇప్పుడు అంటే మరి సైడ్ అంతా కూడా తవ్వాలా? తీయాలి, ఆ పరిస్థితి అంతా ప్లాన్ చేస్తున్నాం. అంత మళ్ళీ అదేంత సమయం పట్టే అవకాశం అది తెలుసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు మీరు పిలిచారు, ఎంత టైం పడుతుంది ఏ విధంగా చేయాలో తెలుసుకొని చెప్తాను. అంటే ప్యారలల్ గా గోతిని తవ్వాలనేటువంటిదే ప్రస్తుతం ప్లాన్ అనేది. ఇప్పుడు 40 ఫీట్ దగ్గర, ఇప్పుడు ఆల్రెడీ 35 ఫీట్ పోయింది, కొంచెమే ఉంది అది. ఇప్పుడు అది తీయాలంటే 2-3 గంటలు ఎక్కువ టైం ఏం పట్టదు, 35 ఫీట్ వరకు పోయింది అది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ప్లేస్లలో చూడాలంటున్నారు, ఆ ప్లస్ వరకు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఒక్కటి చెప్పండి ఫైనల్గా, ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వం రకమైన చర్యలు చేపడుతుందా, అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఏమైనా మొదలు పెడుతుందా? తప్పకుండా. ఇంత మీరే చూస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున ఒక గంట ఆపకుండా కూడా ఇప్పుడే ఒక వాళ్ళు లంచ్ కూడా ఆపేస్తున్నారు. మరి ఈ విషయం కాదు, బోరుబావులు ఇలా వేసి వదిలేస్తూ పోతూ ఉంటారు, రక్షణ చర్యలు దీని మీద చాలా సీరియస్ ఉంటుంది. ఎందుకంటే పోయినసారి కూడా ఇప్పుడే అయినప్పుడు కూడా చెప్పినాము. ఇప్పుడు ఇప్పటి నుంచి మాత్రం ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు కానీ మీలాంటి ప్రజాప్రతినిధులు కానీ హడావుడి చేసి ఆ తర్వాత వదిలేస్తారు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? మీరు అన్నది కూడా కరెక్ట్, అది నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఏదైనా జరిగినప్పుడే సీరియస్గా అవుతుంది, మళ్ళీ మర్చిపోతున్నాం అంటున్నారు. అట్లా కాకుండా వారి వారానికి 10 రోజులకు ఒకసారి రివ్యూ పెట్టి ఎన్ని ఎంఆర్ఓని అడిగి ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయిపోయినాయి, ఎన్ని చేస్తాం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని క్లోజ్ చేయాలి. ఎందుకు తహసీల్దార్ అనుమతి లేకుండా బోరు వేయకూడదు? ఎందుకు ఫెయిల్ అయినప్పుడు స్థానిక రెవెన్యూ అధికారికి సమాచారం అందించాలి? అలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో కదా. అట్లాంటి చర్యలు తీసుకుంటున్నాము, అట్లా ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా వేస్తే క్రిమినల్ కేసులు పెట్టి ఒక్క మీడియాకు ఇలా చెప్పకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా మీరు యాక్షన్ ప్లాన్ ప్రారంభించవచ్చు. చర్యలు తీసుకోవడానికి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ నేనే స్వయాన మంత్రిగా రివ్యూ చేస్తాను. ఎక్కడ ఉన్నా కూడా ఇట్లాంటివన్నీ ముప్పించే బాధ్యత తీసుకుంటాం, తప్పకుండా తీసుకుంటాం. ఓకే, ఈ అంశానికి సంబంధించి సాయంత్రంకి ఒక క్లారిటీ వస్తుందా? వస్తుంది, ఎందుకంటే అదే డిస్కస్ చేస్తున్నాం, తప్పకుండా. మీరు ఆ ఫుటేజ్ చూసి ఉంటారు, సీసీ
దాంట్లో ఆ కెమెరాలు ఎట్లా ఉంది? ఆ కెమెరా అంతా చూశాను, క్లియర్ గా ఒక పెన్ను ఇస్తే కూడా పెన్ను కనిపిస్తుంది. అంటే అంత క్లియర్ గా అంత నాకు కనిపిచి ఉన్నప్పుడు పాప నిజం ఉంటే అక్కడ కనిపిస్తది. ఇప్పుడు అనుమానం ఏందంటే 40 ఫీట్ దగ్గర ఎక్కడైతే పాప నిల్చున్నదో, ఎక్కడైతే మోటార్ ఉండి ఆగిపోయిందో అక్కడ కొంచెం వెడల్పుగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడన్నా సైడ్లో ఆగిపోయి ఉంటుంది అని అనుకుంటున్నాం. మరి స్వామి గౌడ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఏంటి మీ వైపు నుంచి కూడా మరి ఇలాంటి బోరుబావులు తవ్వినప్పుడు, బోరుబావులు తవ్వినప్పుడు వదిలేసేటువంటి ప్రక్రియలో ప్రభుత్వం నుంచి చాలా క్లారిటీగా ఒక రకమైనటువంటి డ్రైవ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది? మీరు అన్నది వాస్తవం, కానీ ఒక్క ప్రభుత్వం మీదనే నెట్టేసి ప్రజలను చేతులు దులుపుకుంటామంటే సమస్యలు పరిష్కారం కావు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, అవేర్నెస్ తీసుకోవాల్సిన తీసుకురావాల్సిన బాధ్యత. అవేర్నెస్ తీసుకొచ్చారు, వాల్టా చట్టం తీసుకొచ్చారు, దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ఒక ఆయన మీ చర్య తీసుకుంటారు, ఇంకొక ఆయన చూసుకుంటూ పోతూ ఉంటాడు. ఇప్పుడు మనం చట్టాల గురించి మాట్లాడుతున్నాం, మనకు తెలుసు అందరు హెల్మెట్ పెట్టుకోవాలని చట్టం ఉంది. ఎంతమంది హెల్మెట్ పెట్టుకుంటున్నారు, ఎంతమంది మీ చర్యలు తీసుకుంటారు? కొన్ని సందర్భాలు ఎట్లుంటాయనంటే, రైతు దగ్గరకు వచ్చి రేపు వర్షాకాలం నీళ్ళు వస్తాయేమో, రేపు నా బావి ఎందుకు మూస్తున్నావు, 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని బోర్ వేసుకున్నా అని చెప్పి అధికారుల మీద తిరుగుబాటు చేసిన సందర్భం. మీరు శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు, దీనిపైన ఒక బిల్లు తీసుకో, మీరు అన్నది ఆల్రెడీ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ను ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది. కాబట్టి ఇద్దరి అవగాహన, ఇద్దరి కోఆర్డినేషన్ తోటే చట్టం అమలు జరుగుతుంది. కానీ వన్ సైడ్ కట్టెబట్టుకొని చేసుకుంటే చట్టాలు అమలు జరగవు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే బోరు ఎప్పుడైతే పడలేదో వెంటనే ఐరన్ గ్రిల్ దాని మీద ఏర్పాటు చేసి మూసేసి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని మోటార్ పెట్టుకుంటే ఇబ్బందులు ఉండవు. ఇదేమైతుంది, బోరు పడకపోతే వదిలిపెట్టే స్టకల పైన ఉన్నటువంటి మట్టి వర్షాకాలం వచ్చి అందులో పడిపోయి ఆ రంధ్రం వెడల్పు అవుతుంది. మామూలు బోరే కదా అన్న భావనతో రైతు తిరుగుతుంటాడు, ఆయన బిడ్డనే ఆయన కొడుకే అక్కడ తిరుగుతూ ఉండి ఆడుతూ ఉండి దాంట్లో పడే ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువల్ల దీంట్లో ఒకరి తప్ప అనుకోవడం ప్రయోజనం లేదు. తప్పకుండా దీన్ని ప్రభుత్వము, ప్రజలు మీరు అన్నట్టుగా దీన్ని అవేర్నెస్ తీసుకొచ్చి ఇంకా దీన్ని ప్రచారం చేసి, ఇప్పటికే అనేక బోర్లు నోళ్లు తెలుసుకొని ఎదురు చూస్తున్నాయి, అలాంటి బోర్లను వెంటనే బంద్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్లస్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ప్లస్ రైతులు ప్రజలు వీళ్ళందరూ కలిస్తేనే ఇది అమలు జరుగుతుంది. ఓకే, మొత్తానికి ప్రజాప్రతినిధులు ఈ విధంగా చెప్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.